పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం వివాదానికి కేంద్ర బిందువైంది ఓవైపు మఠం మరోవైపు దేవాదాయ శాఖ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అహోబిలం ఆలయం ఆదాయం తమకే చెందాలి అని మఠం అధికారులు పట్టుబడుతున్నారు మరొకవైపు మాకే చెందాలి అంటూ దేవాదాయ శాఖ కూడా పంతానికి పోతోంది ఈ వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది ఇటీవలే అహోబిలం నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు ఎగువ అహోబిలం హుండీ సొమ్మును యథావిధిగా దేవస్థానం అకౌంట్లో జమ చేశారు దిగువ అహోబిలం పావన నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం ఆలయాధికారి ఖాతాలో వేయాలని బ్యాంక్ మేనేజర్ కు సూచించారు ఈవో మరోవైపు దేవస్థానం ఖాతాలోనే వేయాలని మఠం ప్రతినిధులు ఒత్తిడి తెచ్చారు ఇద్దరిలో ఎవరి మాట వినాలో తెలియక సస్పెన్స్ అకౌంట్లో జమ చేశారు అధికారులు ఆ తర్వాత ఆ సొమ్మును దేవస్థానం అకౌంట్లో వేయడంతో వివాదం చెలరేగింది ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది ఆలయ నిధులను ఈవో ఖాతాలోనే జమ చేయాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారని అందుకే హుండీ సొమ్ము తన ఖాతాలో వేయాలని చెప్పామంటున్నారు ఈవో మల్లికార్జున ప్రసాద్ మఠం వారు అడ్డు తగిలారంటూ సస్పెన్స్ అకౌంట్లో వేసిన బ్యాంక్ మేనేజర్ ఆ తర్వాత తన అనుమతి లేకుండా దేవస్థానం ఖాతాలోకి మార్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో డబ్బులు అందజేసిన ఖాతాదారుని అనుమతి లేకుండా నిధులను ఎలా మళ్లిస్తారని ఈవో ప్రశ్నిస్తున్నారు అయితే ఈవో వాదనను ఖండిస్తున్నారు మఠం మేనేజర్ కుండీ సొమ్ముతో పాటు ఆలయానికి సంబంధించిన ఎలాంటి నిధులైనా దేవస్థానం ఖాతాలోనే జమ చేయాలంటున్నారు ఇప్పుడు కొత్తగా వేరే ఖాతాలో జమ చేయడం సరికాదనే భావనతోనే బ్యాంక్ మేనేజర్ సస్పెన్స్ ఖాతా నుంచి దేవస్థానం ఖాతాకు మళ్లించారన్నారు దేవాదాయ శాఖ పనితీరు లేని కారణంతోనే ఆధారాలతో కోర్టును ఆశ్రయించామన్నది ఆయన మాట అహోబిలం లక్ష్మీ ఆలయానికి దేవస్థానం పేరుతో ఆంధ్రా బ్యాంక్లో ఖాతా ఉంది చాలా కాలం నుంచి ఆలయ ఆదాయాన్ని ఈ ఖాతాలోనే వేస్తున్నారు దీనిపై పీఠాధిపతికి మాత్రమే సర్వాధికారాలు ఉన్నాయి ఇటీవలే ఒక ఈవో అక్రమాలకు పాల్పడ్డారని మఠం అధికారులు ఆలయాధికారి ఖాతా సీజ్ చేశారు ఆ తర్వాత వారి అక్రమాలను చూపిస్తూ ఆలయం మఠానికి చెందాలని కోర్టును ఆశ్రయించారు ఈ కేసును విచారించిన కోర్టు గతంలో మాదిరిగానే పాలన సాగాలని ఉత్తర్వులు ఇస్తూ తీర్పు వాయిదా వేసింది హుండీ ఆదాయం విషయం తలెత్తిన వివాదంతో ఇటు మఠం అధికారులకు అటు దేవాదాయ శాఖ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి భక్తులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది ఇటీవలే అహోబిలం నర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు ఎగువ అహోబిలం హుండీ సొమ్మును యథావిధిగా దేవస్థానం అకౌంట్లో జమ చేశారు దిగువ అహోబిలం పావన నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం ఆలయాధికారి ఖాతాలో వేయాలని బ్యాంక్ మేనేజర్ కు సూచించారు ఈవో మరోవైపు దేవస్థానం ఖాతాలోనే వేయాలని మఠం ప్రతినిధులు ఒత్తిడి తెచ్చారు ఇద్దరిలో ఎవరి మాట వినాలో తెలియక సస్పెన్స్ అకౌంట్లో జమ చేశారు అధికారులు ఆ తర్వాత ఆ సొమ్మును దేవస్థానం అకౌంట్లో వేయడంతో వివాదం చెలరేగింది ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది ఆలయ నిధులను ఈవో ఖాతాలోనే జమ చేయాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారని అందుకే హుండీ సొమ్ము తన ఖాతాలో వెయ్యాలని చెప్పామంటున్నారు ఈవో మల్లికార్జున ప్రసాద్ మఠం వారు అడ్డు తగిలారంటూ సస్పెన్స్ అకౌంట్లో వేసిన బ్యాంక్ మేనేజర్ ఆ తర్వాత తన అనుమతి లేకుండా దేవస్థానం ఖాతాలోకి మార్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో డబ్బులు అందజేసిన ఖాతాదారుని అనుమతి లేకుండా నిధులను ఎలా మళ్లిస్తారని ఈవో ప్రశ్నిస్తున్నారు అయితే ఈవో వాదనను ఖండిస్తున్నారు మఠం మేనేజర్ హుండీ సొమ్ముతో పాటు ఆలయానికి సంబంధించిన ఎలాంటి నిధులైనా దేవస్థానం ఖాతాలోనే జమ చేయాలంటున్నారు ఇప్పుడు కొత్తగా వేరే ఖాతాలో జమ చేయడం సరికాదనే భావనతోనే బ్యాంక్ మేనేజర్ సస్పెన్స్ ఖాతా నుంచి దేవస్థానం ఖాతాకు మళ్లించారన్నారు దేవాదాయ శాఖ పనితీరు లేని కారణంతోనే ఆధారాలతో కోర్టును ఆశ్రయించామన్నది ఆయన మాట అహోబిలం లక్ష్మీ ఆలయానికి దేవస్థానం పేరుతో ఆంధ్రా బ్యాంక్లో ఖాతా ఉంది చాలా కాలం నుంచి ఆలయ ఆదాయాన్ని ఈ ఖాతాలోనే వేస్తున్నారు దీనిపై పీఠాధిపతికి మాత్రమే సర్వాధికారాలు ఉన్నాయి ఇటీవలే ఒక ఈవో అక్రమాలకు పాల్పడ్డారని మఠం అధికారులు ఆలయాధికారి ఖాతా సీజ్ చేశారు ఆ తరువాత వారి అక్రమాలను చూపిస్తూ ఆలయం మఠానికి చెందాలని కోర్టును ఆశ్రయించారు ఈ కేసును విచారించిన కోర్టు గతంలో మాదిరిగానే పాలన సాగాలని ఉత్తర్వులు ఇస్తూ తీర్పు వాయిదా వేసింది హుండీ ఆదాయం విషయం తలెత్తిన వివాదంతో ఇటు మఠం అధికారులకు అటు దేవాదాయ శాఖ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి భక్తులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది